వెరీ గుడ్ ఈవెనింగ్ వన్ వెల్కమ్ టు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ దిస్ ఈజ్ ఉపేంద్ర ఫ్రమ్ బాన్ ఫై రీడర్ టీమ్ ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీలో ఆర్ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఫిన్ నిఫ్టీలో అయినా సెన్సెక్స్లో అయినా స్ట్రాంగ్ మూమెంట్ అని చూసాం నిఫ్టీ ఫిఫ్టీ అయితే కొద్దిగా గానే మూవ్ అయింది బట్ ఫిన్ నిఫ్టీ ఆల్మోస్ట్ వన్ పాయింట్ వన్ వన్ పర్సెంటేజ్ వరకు హైయర్ సైడ్ మూవ్ అయితే బ్యాంక్ నిఫ్టీ జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ అప్ సైడ్ క్లోజ్ అవ్వడం మనకు కనిపించింది నిఫ్టీ ఫిఫ్టీ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వన్ ట్వంటీ సిక్స్ పాయింట్స్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయితే సెన్సెక్స్ త్రీ సెవెంటీ ఎయిట్ పాయింట్స్ జీరో పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంటేజ్ పాజిటివ్గా క్లోజ్ అయినా కనపడుతుంది నిన్న పోర్ట్ఫోలియోలో స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్నీ పెరిగితే మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ పోర్ట్ఫోలియోస్లో ఈరోజు మిడ్ క్యాప్ స్టాక్స్ పెరుగుతాయని నేను అనుకుంటున్నాను బికాజ్ ఎందుకంటే నిన్న స్మాల్ క్యాప్ మోర్ దాన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ పాజిటివ్గా రియాక్ట్ అయింది ఆ టైంలో మిడ్ క్యాప్ రియాక్ట్ కాలేదు ఈరోజు స్మాల్ క్యాప్ తక్కువగా రియాక్ట్ అయింది మిడ్ క్యాప్ ఎక్కువగా రియాక్ట్ అయింది ఆల్మోస్ట్ మిడ్ క్యాప్ వన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ అయితే మాత్రం హయ్యర్ సైడ్ క్లోజ్ అయింది సో దానివల్ల పోర్ట్ఫోలియోలో ఈ రోజు మిడ్ క్యాప్ స్టాక్స్ ఉంటే అప్ సైడ్ క్లోజ్ అయి ఉండొచ్చు అయితే ఒకసారి పోస్ట్ మార్కెట్ రికార్డ్ చేసే ముందు ఒక ఆడియో క్లిప్ నేను మీకు పెడతాను ఒకసారి వినండి నెగిటివ్గా ఇంపాక్ట్ చేయొచ్చు అయితే పాయింట్ ఏంటంటే ఇది ఇప్పుడు ఆర్బీఐ బులెటిన్ చెప్తున్నది కాదు లాస్ట్ ఫ్యూ క్వార్టర్లీస్ నుంచి బ్యాంక్స్ లో జరుగుతుంది అది లాస్ట్ ఫ్యూ ఐ మీన్ ఫ్యూ క్వార్టర్లీస్ నుంచి అన్ని సెక్టర్ బూమ్ అవుతున్నాయి ఒక బ్యాంకింగ్ సెక్టర్ తప్ప ఎందుకు అంటే వాళ్ళ డిపాజిట్ గ్రోత్ ప్రాపర్ గా లేవు ఇది ముందు నుంచే తెలుస్తున్నాయి ఆల్రెడీ తెలిసిన విషయమే కాబట్టి మరీ బిగ్ క్రాష్ అయిపోయాంత నెగిటివ్ గా రియాక్ట్ అవ్వదు అనేది నా ఒపీనియన్ మరి చూద్దాం మార్కెట్ లో ఏం జరుగుతుంది అనేది ఐ హోప్ మార్నింగ్ ప్రీ మార్కెట్ లోనే మనం మాట్లాడుకున్నాం అయితే నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఆర్బీఐ బుల్లెటిన్ రిలీజ్ చేసింది ఆర్బీఐ రిలీజ్ చేసిన బుల్లెటిన్ లో సర్వీస్ సెక్టార్ గురించి మాట్లాడారు పాజిటివ్ అనే ఉంది సేమ్ టైం ప్రైవేట్ క్యాపెక్స్ ఇండెక్సేషన్ గురించి మాట్లాడారు అందులో కూడా పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి మనం పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేసాం దాని తర్వాత ఆర్బీఐ వాళ్ళు బ్యాంక్స్ మీద సో ఇక్కడ మీరు చూస్తే డిపాజిట్స్ అయితే మాత్రం క్రెడిట్ గ్రోత్తో కంపేర్ చేసుకుంటే డిపాజిట్స్ అయితే మాత్రం ల్యాగ్లో ఉన్నాయని సో మోస్ట్లీ ఇది బ్యాంకింగ్స్ మీద ఇంపాక్ట్ పడచ్చు అని నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ కొద్దిగా తగ్గుతాయని అప్డేట్ ఇచ్చారు కానీ మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లోనే నేను చెప్పాను ఇది ఫస్ట్ టైం చెప్పింది కాదు బ్యాంక్స్కి డిపాజిట్ గ్రోత్స్ తగ్గుతున్నాయని లాస్ట్ త్రీ క్వార్టర్ డేస్ నుంచి బ్యాంక్స్లో ఆల్రెడీ వస్తున్న న్యూస్ అవ్వడంతో ఈరోజు బ్యాంక్స్ అయితే మాత్రం పెద్దగా రియాక్ట్ కాలేదు యుఎస్ మార్కెట్స్లో ఎయిట్ డేస్ నుంచి కంటిన్యూస్గా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం ఏదైతే యుఎస్ మార్కెట్స్ ఎయిట్ డేస్ నుంచి మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఎయిట్ డేస్ నుంచి యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గానే క్లోజ్ అవుతున్నాయి ఈవెన్ మన మార్కెట్స్ టైంలో మనం పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నప్పుడు ఫ్యూచర్స్ కూడా ప్లస్ సిక్స్టీ ఫోర్కి వెళ్ళింది బట్ అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అవుతూ మళ్ళీ మైనస్ సిక్స్టీన్కి వచ్చేసింది సో ఈ ఈరోజు మేజర్ మొమెంటం అయితే ఫైనాన్షియల్ స్టాక్స్లోనే వచ్చింది నిఫ్టీ ఫిఫ్టీకి అదర్ వెయిటేస్ స్టాక్స్ జస్ట్ నార్మల్గానే కంట్రిబ్యూట్ చేసినాయి ఈరోజు చూస్తే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ కొటెక్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ టాప్లో బజాజ్ ఫిన్సెరవ్ కానీ రిలయన్స్ ఒకటి జీరో పాయింట్ త్రీ త్రీ ఉంది ఎన్బిఎఫ్సీ కంపెనీస్ దాంతో పాటు బ్యాంకింగ్ కంపెనీస్ అన్నీ కూడా హయ్యర్ సైడ్ మూవ్ అయినాయి వన్ ట్వంటీ సిక్స్ పాయింట్స్ కంట్రిబ్యూషన్లో వన్ ట్వంటీ సిక్స్ పాయింట్స్లో సిక్స్టీ ఫోర్ పాయింట్స్ ఫినాన్షియల్ సర్వీస్దే కంట్రిబ్యూషన్ ఉంది తర్వాత ఐటీ ఆటోమొబైల్ నార్మల్గానే ఉన్నాయి తప్ప కేవలం ఫినాన్షియల్ స్టాక్స్దే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మూవ్ అయింది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ మూవ్ అవ్వడం వల్ల నిఫ్టీ ఫిఫ్టీ హయర్ సైడ్ మూవ్ అవడానికి అయితే మాత్రం హెల్ప్ అయింది నిఫ్టీ ఫిఫ్టీకి మేబీ ఎంతవరకు ఇంకా ఈ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేబీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ వరకు అయితే మాత్రం మొమెంటమ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఇంకోటి కూడా చెప్తున్నాను జాక్సన్ హోల్ మీటింగ్ యొక్క అవుట్కమ్ అనేది ఫ్రైడే రాబోతుంది ఫ్రైడే ఒకవేళ కానీ ఆ జాక్సన్ హోల్ మీటింగ్లో సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ మాట్లాడుకోబోతున్నాయి కాబట్టి అందులో మేజర్గా ఎక్స్పెక్టేషన్స్ ఫెడ్ మీదే ఉన్నాయి ఒకవేళ కానీ ఫెడ్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం కానీ ఎక్కడైనా కానీ మేజర్గా కానీ మాట్లాడితే మేబీ అది మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటుంది అందుకే థర్స్డే వరకు మార్కెట్స్లో నార్మల్గానే మూవ్ ఎక్స్పెక్ట్ చేయండి అంటే మనకి లోకల్గా టెక్నికల్ అనాలిసిస్ బట్టే మనం మొమెంటమ్ని ఎక్స్పెక్ట్ చేద్దాం ఫ్రైడే రోజు అయితే మాత్రం ఫ్రైడే అండ్ అలానే మండే ఆ టూ డేస్ కూడా మార్కెట్ని గానే ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను అందుకే నిఫ్టీ ఫిఫ్టీలో ఎనీ మూవ్ ప్రెజెంట్ అయితే మాత్రం పాజిటివ్గానే ఉంది మరి ఫ్రైడే మండే ఏదైనా చేంజ్ చేస్తే నిఫ్టీ ఫిఫ్టీ డైరెక్షన్ చేంజ్ చేయాలి అది అనదర్ పాయింట్ అలానే బ్యాంక్ నిఫ్టీలో మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న అవుట్ మొమెంటం అయితే బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది కానీ అవుట్ దగ్గర ఒక చిన్న కన్విక్షన్ నాకు తగ్గుతుంది అదేంటంటే అవుట్ ఎప్పుడైనా సరే మనం తీసుకోవాలంటే ఆ యొక్క రేంజ్కి ఎయిటీ పర్సెంటేజ్ అవుట్ సైడ్ క్యాండిల్ బాడీ క్లోజ్ అవ్వాలి అప్పుడే మనం అవుట్ తీసుకోగలం కానీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో వచ్చే కి బ్రేకింగ్ క్యాండిల్ అయితే మాత్రం ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే అవుట్ సైడ్ ఉంది అందులో ఫిఫ్టీన్ పర్సెంటేజ్ రిజెక్షనే ఉంది కేవలం ఫైవ్ పర్సెంటేజ్ క్యాండిల్ బాడీ కనపడుతుంది సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి ఏదైతే ఇక్కడ రిజెక్షన్ ఉందో ఈ రిజెక్షన్ మేబీ రేపు ఫస్ట్ వన్ అవర్లో కానీ కవర్ చేయగలిగితే మేబీ పాజిటివ్ మొమెంటే కంటిన్యూ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీకి కానీ రేపు ఈ ఫస్ట్ వన్ అవర్లో కానీ ఈ రిజెక్షన్ కానీ కవర్ చేయలేకపోతే మాత్రం మోస్ట్లీ పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అయ్యే ప్రాబబిలిటీస్ తక్కువ అనేది నా ఒపీనియన్ అందుకే ఎనీథింగ్ బ్యాంక్ నిఫ్టీకి ఫిఫ్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏదైతే ఉందో అంటే రేపు ఫైనల్గా రేపు వన్ డే క్యాండిల్తో కానీ స్ట్రాంగ్గా గానీ క్లోజ్ అవ్వగలిగితే ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీలో హయ్యర్ సైడ్ మొమెంటం కనిపించవచ్చు జాక్సన్ హోల్ మీటింగ్ కూడా పెద్దగా మార్కెట్ని నెగిటివ్ సైడ్ ఇంపాక్ట్ చేయకపోతే ఈ రేంజ్ ఎంత అయితే ఉందో అంత మొమెంటం బ్యాంక్ నిఫ్టీలో కనిపించవచ్చు అంటే ఇక్కడ నుంచి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఆర్డ్ లెవెల్స్ వరకు అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీని మనం చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి ఎనీథింగ్ ఆ మూవ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది రేపు ఫైనల్గా క్లోజ్ అయిన క్యాండిల్ బట్ అయితే మాత్రం మనం డిసైడ్ కాగలము లేదంటే మాత్రం ఇక్కడే కన్సాలిడేషన్ అవుతూ కొన్ని డేస్ అయిన తర్వాత మేబీ మొమెంటమ్ అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో రావచ్చు ఇది అనదర్ పాయింట్ నా ఫిన్ నిఫ్టీ ప్రకారంగా చూసుకుంటే యాజ్ పర్ ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అయితే మాత్రం టెక్నికల్గా ఫిఫ్టీ పర్సంటేజ్ అవుట్ సైడ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ సైడ్ ఉంది రీజన్ ఫిన్ నిఫ్టీకి ఈరోజు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అలానే బజాజ్ ఫిన్సెరు బజాజ్ ఫైనాన్స్ లాంటి కొన్ని కంపెనీస్ అయితే మాత్రం హెల్ప్ అయినాయి అందువల్ల ఈరోజు ఫిన్ నిఫ్టీలో అయితే మాత్రం మనం స్ట్రాంగ్ మొమెంటం చూడాల్సి వచ్చింది అయితే అవే ఎన్బిఎఫ్సీ కంపెనీస్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ బ్యాంకింగ్ స్టాక్స్తో పాటు సపోర్ట్ చేస్తే మేబీ ఫిన్ నిఫ్టీలో ఫర్దర్గా పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అవుతుంది అనేది నా ఒపీనియన్ అయితే ఫిన్ నిఫ్టీ ప్రెసెంట్ ఆల్రెడీ అవుట్ వచ్చేసింది ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్టీ సెవెన్ మేబీ రీటెస్ట్ చేయొచ్చు కానీ ఇది బ్రేక్ అయిపోయి మళ్ళీ ఈ డౌన్ సైడ్ వచ్చేస్తుంది అని అనుకోవట్లేదు మేబీ ఒకవేళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ లాంటి కంపెనీస్ కానీ సపోర్ట్ చేయకపోతే మేబీ ఈ రేంజ్లోకి రావచ్చు కానీ అంతవరకు మేబీ ఫిన్ నిఫ్టీలో అయితే మాత్రం హయ్యర్ సైడ్ మూమెంటమ్నే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈవెన్ సెన్సెక్స్ పరంగా చూసుకున్నా సరే సెన్సెక్స్ కూడా స్లోగా రికవరీ అవుతుంది మేబీ లో ఇంకా బ్యాంక్ నిఫ్టీ కానీ రేపు స్ట్రాంగ్ క్యాండిల్ కానీ ఫామ్ అయితే ఈజీగా సెన్సెక్స్ ఆల్ టైమ్ హైక్ ట్రిగర్ చేస్తుంది అనేది నా ఒపీనియన్ మార్కెట్ని ఏదైనా నెగిటివ్ సైడ్ ట్రిగర్ చేసేది ఉందా అంటే అది జాక్సన్ హోల్ మీటింగ్ మాత్రమే మేబీ అది మార్కెట్ని నెగిటివ్ సైడ్ ట్రిగర్ చేసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నట్టు కనపడుతుంది అయితే మీరు అడగచ్చు పదివేల లో అయితే మాత్రం జాక్పాట్ కొట్టే అవకాశం అని పెట్టావు ఎక్కడెక్కడ జాక్పాట్ గురించి మాట్లాడలేదు ఏంటి అని ఎస్ దాని గురించే వస్తున్నాను మీరు చూస్తే రిలయన్స్ ది లాస్ట్ టైం ఓకే రిలయన్స్ ఏజీఎం జరిగిన దాని ప్రకారంగా చూడండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది ట్వంటీ ట్వంటీ టూలో జరిగింది ట్వంటీ ట్వంటీ వన్లో జరిగింది ట్వంటీ ట్వంటీలో జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో కూడా జరిగింది అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏజీఎంస్ జరుగుతూనే వస్తున్నాయి యాన్యువల్ జనరల్ మీటింగ్ ఏజీఎం అంటే యాన్యువల్ జనరల్ మీటింగ్ ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్లో లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో ముఖేష్ అంబానీ గారు మాట్లాడిన దాని ప్రకారంగా మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే వాళ్ళది టెలికామ్ అండ్ అలానే రీటైల్ సెక్టార్ అయితే మాత్రం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో హై లోకి వెళ్ళబోతున్నాయని మార్కెట్ షేర్ వే వేలో గ్రాప్ చేయబోతున్నామని అయితే వాటిలో ఐపీఓస్ ద్వారా వితిన్ ఫైవ్ ఇయర్స్లో మేము వస్తామని ఆ టైంలో అతను ఎష్యూరెన్స్ చేశారు ఎప్పుడైతే రీటైల్ ని రెండింటినీ కూడా ఐపీఓస్ ద్వారా తీసుకొస్తామని చెప్పారో ఆ రోజు చెప్పిన తర్వాత రిలయన్స్ స్టాక్లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మొమెంటమ్ కనిపించింది రిలయన్స్ కంపెనీలో మేబీ ఈసారి ఏజీఎం ఆగస్ట్ ట్వంటీ నైన్త్న ఉంది ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి మనకి మార్కెట్ అవర్స్లోనే రాబోతుంది ఈ ఏజీఎంలో కానీ టూ ఐపీఓస్ని ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారంగా కానీ ముఖేష్ అంబానీ గారు టెలికాం అండ్ రీటైలర్స్ని రెండు ని తీసుకొస్తున్నామనే కన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మేబీ రిలయన్స్లో మళ్ళీ ఒక ఎయిట్ టు టెన్ పర్సంటేజ్ మొమెంటమ్ మనం చూస్తాము అది డెఫినెట్గా నిఫ్టీ ఫిఫ్టీలో బిగ్ ట్రేడ్ అయ్యే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటుంది అయితే ఒక్కవేళ కానీ ఐపీఓస్ రావడానికి డిలే అవుతాయని కానీ లేకపోతే ప్రెజెంట్ ఉన్న సెనారియోస్లో ఐపీఓ పరంగా రావట్లే రావాలనుకోవట్లేదని కానీ ఏదైనా కానీ ఇలాంటివి పీపుల్ డిసప్పాయింట్ అయ్యే విధంగా కానీ న్యూస్లు వస్తే మాత్రం మేబీ ఇదే రిలయన్స్ స్టాక్లో నెగిటివ్ సైడ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది దీనికి తగ్గట్టుగా ఒక స్ట్రాటజీని అనేది మనకి కమింగ్ డేస్లో ఇవ్వమంటే ఈ వీకెండ్లో నేను మీకు ఏజీఎంకి రిలేటెడ్గా అయితే మాత్రం ఆ స్ట్రాటజీని ఇస్తాను మీకు కావాలి అని అంటే ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి డెఫినెట్గా రిలయన్స్ ఏజీఎంకి నేను ఒక స్ట్రాటజీని అయితే మాత్రం అనుకుంటున్నాను సో కావాలంటే ఒకసారి కామెంట్ బాక్స్లో పెడితే నేను రిలయన్స్ స్ట్రాటజీ అయితే మాత్రం నేను మీకు ఇస్తాను అది అనదర్ పాయింట్ అయితే మాత్రం సో రిలయన్స్ యొక్క అప్డేట్ వల్ల రిలయన్స్ యొక్క వెయిటేజ్ టాప్ టెన్లో నిఫ్టీ ఫిఫ్టీలో టాప్ సెకండ్ కాబట్టి మేబీ అది నిఫ్టీ ఫిఫ్టీన్ కూడా ఇంపాక్ట్ చేసే ఛాన్స్ అయితే మాత్రం ఉంది అందుకే ఆగస్ట్ ట్వంటీ నైన్ మార్కెట్కి ఒక బిగ్ డే అని మీకు తమ్ముడి మీద అయితే మాత్రం పెట్టడం జరిగింది ఇది మెయిన్ పాయింట్ అయితే మాత్రం అలానే ఈరోజు ఇండస్ ఇండియన్ బ్యాంక్లో మనం మోర్ దెన్ టూ పర్సెంటేజ్ మొమెంటం అయితే చూసాం ఇండస్ ఇండియన్ బ్యాంక్లో ఈరోజు మోర్ దాన్ టూ పర్సెంటేజ్ హైయర్ సైడ్ మొమెంటం రావడానికి రీజన్ ఏమైనా ఉందా మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఇండస్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళకి ఆర్బీఐ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎప్రూవల్ అయితే మాత్రం వచ్చింది ఆ ఎప్రూవల్ దేనికంటే వీళ్ళు మ్యూచువల్ ఫండ్ ఐ మీన్ అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ అయితే మాత్రం మ్యూచువల్ ఫండ్లో స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు దానికి ఎప్రూవల్స్ అయితే మాత్రం ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చినాయి ఇది ఇండస్ ఇండియన్ బ్యాంక్కి పాజిటివ్ బికాజ్ వీళ్ళంటూ ఒక ఓన్ ఏఎంసీని క్రియేట్ చేస్తే ఆబ్వియస్లీ వీళ్ళకి ఎక్స్పెన్స్ రేషియో వల్ల కొంత కమిషన్ వచ్చే ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలానే ఇండస్ ఇండియన్ బ్యాంక్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ఫండ్స్లో ఇన్ఫ్లో చేసుకోవచ్చు కాబట్టి ఇది ఇండస్ ఇండియన్ బ్యాంక్ పాజిటివ్ అందుకే ఈ రోజు ఇండస్ ఇండియన్ బ్యాంక్ లో అయితే మాత్రం మనం హయ్యర్ సైడ్ మూమెంట్ అని చూసాం మోటీలాల్ ఒస్బాల్ ఫైనాన్స్ కంపెనీ అయితే మాత్రం మోర్ దెన్ సెవెన్ పర్సెంటేజ్ ఈ రోజు అప్ సైడ్ అయితే మాత్రం మూవ్ అయింది మోటిలాల్ ఒసాల్ కంపెనీ ఈ రోజు మోర్ దెన్ సెవెన్ పర్సెంటేజ్ హైయర్ సైడ్ మూవ్ అవడానికి రీజన్ ఏమైనా ఉందా ఎస్ మోటీలాల్ ఓస్బాల్ కంపెనీ ఇక్కడ మీరు చూస్తే న్యూస్ అయితే మాత్రం ఉంది దాని గురించి క్లియర్ గా మీరు ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే మోటిలాల్ ఒస్బాల్ వాళ్ళు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా టూ హండ్రెడ్ క్రోర్స్ అయితే మాత్రం ఫండ్స్ రేస్ చేయబోతున్నట్టు చెప్తున్నారు అది కూడా ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసెస్ మీదే అయితే గ్రీన్ షూ ఆప్షన్ ప్రకారంగా హండ్రెడ్ క్రోర్ అయితే బేస్ ఇష్యూ మీద ఒక హండ్రెడ్ క్రోర్తో అయితే మాత్రం వీళ్ళు చేయబోతున్నారు ఇది మేజర్గా వీళ్ళు ఇస్తున్న అప్డేట్ సో అందుకే ఈరోజు లోస్బల్ ఫైనాన్స్ కంపెనీలో అయితే మాత్రం మోర్ దెన్ సెవెన్ పర్సంటేజ్ వరకు మొమెంటం చూసాం హిందుస్థాన్ జింక్ కూడా ఒక న్యూస్ అయితే మాత్రం ఉంది ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే సారీ ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే హిందుస్థాన్ జింక్ గురించి ఒక అప్డేట్ ఉంది వేదాంత వాళ్ళు హిందుస్థాన్ జింక్ మీద వారి యొక్క షేర్ హోల్డింగ్ని సిక్స్టీ త్రీ పాయింట్ ఫోర్ టూ పర్సెంటేజ్కి ఆఫర్ ఫర్ సేల్ చేసిన తర్వాత అప్డేట్ అయినట్టు వాళ్ళు చెప్పారు గవర్నమెంట్ కూడా ఈ కంపెనీ మీద ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ వరకు స్టేక్ ఉంది వాళ్ళు కూడా సెల్ చేద్దామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నారు అయితే ఇందులో చెప్పడానికి ఏముంది అని మీరు అడగచ్చు యాక్చువల్గా ఇందులో చెప్పడానికి ఏముంది అని అంటే హిందుస్థాన్ జింక్ వాళ్ళది ఈరోజు మార్కెట్ అవర్స్లో ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే హిందుస్థాన్ జింక్ వాళ్ళది డివిడెంట్ రూపంలో ఇవ్వాల్సిన అమౌంట్ ఎయిటీ పాయింట్ టూ ఎయిట్ బిలియన్ రూపీస్ అయితే మాత్రం ఉండిపోయింది అని దాన్ని సెకండ్ ఇంటర్మ్ డివిడెంట్గా షేర్ షేర్కి ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ షేర్కి నైంటీన్ రూపీస్ వరకు ఇవ్వాలనుకుంటున్నామని హిందుస్థాన్ జింక్ వాళ్ళు ఒక అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు దానివల్ల హిందుస్థాన్ జింక్ కంపెనీ అయితే మాత్రం మనకి హయ్యర్ సైడ్ మూవ్ అవ్వడం అయితే జరిగింది ఇది అనదర్ పాయింట్ అయితే ఈరోజు ఆల్ కార్గో కంపెనీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ హయర్ సైడ్ మూవ్ అయింది కార్గో లాజిస్టిక్స్ కంపెనీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ హైయర్ సైడ్ మూవ్ అవ్వడానికి ఒక పాయింట్ అయితే మాత్రం ఉంది అదేంటంటే ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఈ ఆల్కార్గో కంపెనీ మీద ఓకే కార్గో కంపెనీ యొక్క మంత్లీ సేల్స్ డేటా వచ్చింది మంత్లీ వాల్యూమ్ డేటా వీళ్ళది సిక్స్ పర్సెంటేజ్ మంత్ ఆన్ మంత్ పరంగా వీళ్ళ యొక్క కంటైనర్ లోడ్ యొక్క వాల్యూమ్ అయితే మాత్రం సిక్స్ పర్సెంటేజ్ మంత్ ఆన్ మంత్ పరంగా ఇంక్రీజ్ అయితే ఫైవ్ పర్సెంటేజ్ హీరోన్ ఇయర్ పరంగా అయితే మాత్రం ఇంక్రీజ్ అయింది ఇప్పుడు వచ్చిన వాల్యూమ్ డేటా జూలైలో ఉంది ఏదైతే ఉందో అది ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ టూ హైయెస్ట్ అంట దాని తర్వాత ఇప్పటివరకు ఆ వాల్యూమ్ డేటా రాలేదు ఎంత వచ్చింది అని అంటే ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ లాక్ క్యూబిక్ మీటర్స్ అయితే మాత్రం వచ్చింది ఇది ఆల్ కార్గో లాజిస్టిక్స్ కంపెనీకి అయితే మాత్రం పాజిటివ్ అంతేకాదు వీళ్ళ యొక్క సర్ఫేస్ అండ్ ఎయిర్ ఎక్స్ప్రెస్ వాల్యూమ్ కూడా వన్ పాయింట్ జీరో ఎయిట్ ల్యాక్ టర్న్ ఐ మీన్ టర్న్స్ అయితే మాత్రం వచ్చినట్టు చెప్తున్నారు ఇది ఒకటే కాదు కమింగ్ క్వార్టర్లీస్లో అంటే కమింగ్ మంత్స్లో ఫెస్టివ్ సీజన్ రాబోతుంది అని దీనివల్ల సర్వీసెస్ సర్వీసెస్కి చాలా హైయర్ డిమాండ్ కనపడుతుందని ఇప్పుడు వచ్చే నెంబర్ ఏదైతుందో జస్ట్ ట్రైలర్ మాత్రమే మేబీ కమింగ్ డేస్లో ఇంకా బిగ్ వేలో నెంబర్ రాబోతుందని అప్డేట్ కూడా ఇస్తున్నారు ఈరోజు ఈ వాల్యూమ్ వల్ల ఇంతలా పెరిగిపోవడానికి రీజన్ ఏంటంటే ఈవెన్ బెంచ్ మార్క్ యొక్క నిఫ్టీ కూడా ఈ ఫైనా ఐ మీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైంలో థర్టీన్ పర్సెంటేజ్ వరకు బూమ్ అయితే ఆల్కార్గో లాజిస్టిక్స్ లాంటి ఫండమెంటల్గా మంచిగా ఉన్న కంపెనీ వన్ కూడా బూమ్ అవ్వకుండా ఎయిటీన్ డ్రాప్ అయింది అందువల్ల ఈరోజు ఒకేసారి ఒక పాజిటివ్ న్యూస్ వచ్చేసరికి ఆల్ కార్గో గ్లో ఐ మీన్ లాజిస్టిక్స్ కంపెనీలో మనకి హైయర్ సైడ్ మొమెంటం అయితే కనిపించింది ఇది అనదర్ పాయింట్ అయితే అలానే ఈరోజు కేఈఐ ఇండస్ట్రీస్లో నైన్ పర్సెంటేజ్ వరకు మూవ్ చూశాను సెవెన్ పర్సెంటేజ్ వరకు పాలీ లో ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వరకు మొమెంటం చూసాం రీజన్ ఏంటి అని అంటే యూబిఎస్ వాళ్ళు వైర్స్ అండ్ కేబుల్స్ కంపెనీస్ మీద ఈరోజు ఫార్టీ పర్సెంటేజ్ వరకు టార్గెట్ ప్రైజ్ని ఇచ్చారు యూబిఎస్ కంపెనీ వాళ్ళు కేఈఏ ఇండస్ట్రీస్ మీద ఫార్టీ పర్సెంటేజ్ ఇస్తే పాలిక్యాబ్ మీద ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ఇచ్చారు రీజన్ ఏంటంటే గ్లోబల్ పరంగా ఈ కేబుల్ అండ్ వైర్ సెక్టార్కి డిమాండ్ పెరగబోతుందని ఇండియా జీడిపికి ఐ మీన్ ఇండియా జీడిపిలో ఈ వైర్స్ అండ్ కేబుల్ సెక్టర్ యొక్క గ్రోత్ అయితే మాత్రం డబుల్ అవ్వబోతుందని ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ థర్టీకి అయితే మాత్రం ఇన్ బిట్వీన్లో అది డబుల్ అయ్యే ప్రాబులిటీస్ ఉంటుందని కూడా చెప్తున్నారు మార్కెట్లో ఈ ఈ యొక్క సెక్టార్ యొక్క వాల్యూషన్ కూడా ఫినాన్షియల్ ఇయర్ థర్టీకి ఎయిట్ బిలియన్ డాలర్స్ నుంచి ట్వంటీ బిలియన్ డాలర్స్ వెళ్తాదని చెప్తున్నారు టాప్ ఫైవ్ కంపెనీస్ ఈ సెగ్మెంట్లో వాళ్ళు మాట్లాడుకుంటే కేఏ ఇండస్ట్రీస్ పాలిక్యాబ్నే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అయితే చెప్తున్నారు అంతేకాదు యూబిఎస్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా వీళ్ళు ప్రొజెక్షన్ ప్రకారంగా అయితే ఫినాన్షియల్ ఏట్ ట్వంటీ ఫోర్ నుంచి ఫినాన్షియల్ లెట్ ట్వంటీ ఎయిట్కి కంపెనీ యొక్క యాన్యువల్ మీన్ కాంపౌండ్ యాన్యువల్ జనరల్ రేట్ ఐ మీన్ గ్రోత్ రేట్ అయితే ట్వంటీ పర్సెంటేజ్ టు ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ వరకు కనిపించే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారు ఈ బేసిక్గా ఈ పాజిటివ్ పాయింట్స్ చెప్పడం వల్లే ఈ రోజు ఆ టూ స్టాక్స్లో అయితే మాత్రం మనకి బిగ్ మొమెంటమ్ కనిపించింది పాలిక్యాబ్లో కేఏ ఇండస్ట్రీస్లో అలానే టీసీఎస్ స్టాక్లో మనకి ఏదో జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ హైయర్ సైడ్ మొమెంటమ్ చూసాం కదా రీజన్ మ్యాక్వేర్ వాళ్ళు టీసీఎస్ మీద ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీకి టార్గెట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేశారు రీజన్ ఏంటంటే వీళ్ళ యొక్క ఆర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వన్ టు వన్ పాయింట్ టూ పర్సెంటేజ్ వరకు రెవెన్యూ పెరిగే ఛాన్సెస్ ఉంటుందని అంటే వన్ టు వన్ పాయింట్ టూ పర్సెంటేజ్ అంటే వీళ్ళకి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ పెర్ ఇయర్ ఇది పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు అంతేకాదు కంపెనీకి పేటెంట్ గ్రాంటెడ్ ఏవైతే ఉన్నాయో అవి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని ప్రెజెంట్ రైట్న కంపెనీ యొక్క లెగసీ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా షూస్ డిమాండ్కి వెళ్ళే ప్రాబబిలిటీస్ ఉంటుందని చెప్తున్నారు అందుకే టీసీఎస్ స్టాక్లో ఈరోజు హయ్యర్ సైజ్ చూసాం మరి చూడాలి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీకి రీచ్ అవుతుందా లేదా అనేది ఎంఎండ్ఎం కంపెనీలో ఈరోజు మనం కొద్దిగా అండర్ పెర్ఫార్మెన్స్ చూసాం కదా రీజన్ మ్యాక్వేర్ వాళ్ళు సారీ ఆ సిటీ వాళ్ళు ఎంఎండ్ మీద టార్గెట్ ప్రైస్ ని త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీకి ఒకప్పుడు ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని త్రీ థౌజండ్ వన్ ఎయిటీకి కట్ చేశారు రీజన్ ఫినాన్షియల్ రేట్ ట్వంటీ ఫోర్లో అయితే మాత్రం ఎస్యూవీస్ బాగా గ్రో అవుతాయని ఫినాన్షియల్ రేట్ ట్వంటీ ఫైవ్లో ట్రాక్టర్ సిగ్మెంట్ గ్రో అవుతుందని వీళ్ళు చెప్తున్నారు ఈ ఎస్యూ యొక్క డిమాండ్ కూడా అనుకున్నంత అయితే వెళ్దని మోస్ట్లీ ఎస్యూవీస్ యొక్క వాల్యూమ్ ఫైవ్ టు నైన్ పర్సెంటేజ్ కట్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయని దీనివల్ల మహీంద్ర అండ్ మహీంద్రాలో కూడా ప్రాఫిట్లో కొద్ది లిటిల్ బిట్ ప్రెజర్ కనపడుతుందని అందుకే ఈ కంపెనీ మీద త్రీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నుంచి త్రీ థౌజండ్ వన్ ఎయిటీకి అయితే టార్గెట్ ప్రైస్ని రెడ్యూస్ చేశామని అప్డేట్ అయితే మాత్రం ఇస్తున్నారు ఇది ఎంఎండ్ ఎం దగ్గర నుంచి అయితే మాత్రం ఎన్ధర్ మేజర్ అప్డేట్ అలానే ఈరోజు మస్గన్ డాక్యుమెంట్ కంపెనీ నైన్ పర్సెంటేజ్ వరకు కరెక్షన్ అయింది రీజన్ ఒకటి ఈ కంపెనీ ఐ మీన్ ఓవర్ వాల్యూషన్లో ఉందని అయితే ఇది పిఎస్ స్టాప్ అంటే గవర్నమెంట్ కంపెనీ దీని గురించి ఒక అప్డేట్ ఉంది కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చెప్పాలి నేను మీకు చెప్తున్నాను చూడండి ఐసిఐసి సెక్యూరిటీస్ ప్రతిసారి కూడా ఈ కంపెనీ మీద డౌన్గ్రేడ్ చేస్తున్న రేటింగ్ ఇచ్చింది మీరు చూస్తే ప్రెసెంట్ రైట్ నో మస్గన్ డాక్ షిప్ బిల్డర్స్ కంపెనీ సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ డౌన్ సైడ్ వచ్చే ప్రాబబిలిటీస్ ఉంటుందని చెప్తున్నారు అయితే ఐసీఐసి సెక్యూరిటీస్ ఈ కంపెనీ మీద ఇచ్చిన అప్డేట్ చూడండి ఇంతకు ముందు సో ట్వెల్త్ జులైనా ట్వంటీ ట్వంటీ త్రీనా సిక్స్టీ పర్సెంటేజ్ డౌన్ సైడ్ వస్తుందని చెప్పారు అప్పుడు కూడా ఓవర్ వాల్యూషన్ అనే చెప్పారు టెన్త్ నవంబర్న ట్వంటీ ట్వంటీ త్రీ నా సిక్స్టీ పర్సెంటేజ్ డౌన్ సైడ్ వస్తుందని చెప్పారు అప్పుడు ఓవర్ వాల్యూషన్ అనే అన్నారు తర్వాత థర్టీ ఫస్ట్ మేన సెవెంటీ త్రీ పర్సెంటేజ్ సిక్స్టీన్త్ ఆగస్ట్న సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ ఇచ్చారు సో అంటే రీసెంట్ డేస్లోనే సెవెంటీ పర్సెంటేజ్ వరకు కరెక్షన్ అవుతుందని ఇస్తున్నారు అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే వీళ్ళు చెప్తున్న ప్రతిసారి కూడా అది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి ఒక అప్డేట్ అయితే మాత్రం ఇక్కడ ఉంది మీరు క్లియర్గా చూస్తే బ్రోకరేజ్ కంపెనీ థర్టీ ఫస్ట్ మార్చ్లో సెవెంటీ త్రీ పర్సెంటేజ్ డౌన్ సైడ్ ఇచ్చారని ఆ టైంలో త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ సారీ లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్కి ఇచ్చారని బట్ ఆ స్టాక్ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెల్ దగ్గర ట్రేడ్ అయిందని కూడా చెప్తున్నారు అదే కాదు నవంబర్లో వాళ్ళు ఇచ్చిన టార్గెట్ సిక్స్టీ పర్సెంటేజ్ డ్రాప్ అయితే వాళ్ళు ఇచ్చిన తర్వాత వన్ ఫార్టీ పర్సెంటేజ్ హైయర్ సైడ్ మూవ్ అయిందంట అంతేకాదు జులై ట్వంటీ ట్వంటీ త్రీలో ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర అరౌండ్ వాళ్ళు సిక్స్టీ పర్సెంటేజ్ డౌన్ సైడ్ ఇస్తే అంటే సిక్స్ హండ్రెడ్కి పడుతుంది అని వాళ్ళు ఇస్తే ఆ స్టాక్ మోర్ దాన్ త్రీ టైమ్స్ పెరిగింది అంట ఓకే ఐసఐసి సెక్యూరిటీస్ ఇచ్చిన బీరీ సైడ్ ఇచ్చిన ప్రతిసారి కూడా స్టాక్ బూమ్ అవుతుంది అని అయితే దీని గురించి క్యాపిటల్ మైండ్ వెల్త్ పిఎంఎస్ ఫౌండర్ అండ్ సీఈఓ చెప్తున్న దాని ప్రకారంగా ఒక కంపెనీ యొక్క నెగిటివ్ రేటింగ్ని వాల్యూషన్లో చూస్తాం కానీ దాన్ని ఒక్కదాన్నే బేస్ చేసుకొని మనం ఎప్పుడు కూడా లో మాట్లాడకూడదు కంపెనీ యొక్క రెవెన్యూస్ మంచిగా ఉంటే కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్స్ మంచిగా వాల్యుయేషన్ ని పట్టించుకోదు షార్ట్ టర్మ్లో డిప్ అయినా అది మళ్ళీ ఆపర్చునిటీగా మారి హైయర్ సైడ్ ఎప్రిషియేట్ అవుతుందే తప్ప మరి సెవెంటీ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంటేజ్ డిక్లైన్స్ అయిపోయేంత విధంగా రావని సో ఆపోజిట్ పర్సన్ నుంచి క్యాపిటల్ మైండ్ వెల్త్ పిఎంఎస్ అండ్ సిఇఓ అయితే చెప్తున్నారు దీపక్ షినయ్ గారు మరి చూడాలి వీళ్ళు ఇప్పటివరకు ఇచ్చిన రేటింగ్స్లో ఏ రేటింగ్ కూడా ఈ స్టాక్లో డౌన్ సైడ్ తీసుకొచ్చేటట్టు అయితే మాత్రం జరగలేదు మరి ఈసారి ఏం జరుగుతుంది అనేది మనం కమింగ్ టైంలో వెయిట్ చేసి అయితే మాత్రం చూడాలి నా ఒపీనియన్ అయితే మాత్రం సో మజ్గాన్ డౌకెట్ ఓవర్ లోనే ఉంది బట్ నెట్ ప్రాఫిట్స్ కూడా మంచిగానే ఉన్నాయి బట్ ప్రెజెంట్ రైట్నో ఈ ఫాలో అవుతున్న దాంట్లో మనం తీసుకోవాలి అని అనుకుంటే కమింగ్ డేస్లో అంటే ప్రెజెంట్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి అయితే మాత్రం కొద్దిగా కరెక్షన్ అయింది ఓకే మీరు ఇక్కడ చూస్తే కేవలం ట్వంటీ సిక్స్ పర్సెంటేజే ఇంకొంచెం కరెక్షన్ అట్లీస్ట్ ఒక ఫార్టీ పర్సెంటేజ్ కరెక్షన్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మేబీ మనం దాన్ని గా తీసుకోవచ్చు అనేది అంటే డిప్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఇది అనదర్ పాయింట్ అయితే మాత్రం ఐ హోప్ కీ పాయింట్స్ అన్ని మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నాను కీ పాయింట్స్ అర్థమైనాయి కంటెంట్ నచ్చిందంటే డెఫినెట్గా వీడియో లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి సీ ఆల్ టుమారో మార్నింగ్ అట్ ఏటీఎం ఇన్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ బా బాయ్